పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని రామగిరి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అరేల్ని దేవక్క కొమరయ్య గౌడ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. బతుకమ్మలను అందంగా పేర్చి కోలాటం ఆడుతూ పాటలు పాడిన ఐదుగురు మహిళలకు రామగిరి ఎస్ఐ రావుప్రసాద్ బహుమతులు అందజేశారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దం బతుకమ్మ పండుగని అన్నారు. అటువంటి పండుగను తెలంగాణ ఆడబిడ్డలంతా సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తరపున చీరలను పంపిణీ చేస్తున్నామని, సద్దుల బతుకమ్మను మహిళలంతా సంబరంగా జరుపుకోవాలని కోరారు. తెలంగాణ వచ్చాక ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తూ మహిళల ఆత్మగౌరవాన్ని ముఖ్యమంత్రి పెంచుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆయా గ్రామాల సర్పంచులు, అల్లం పద్మ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ, మా మహిళలందరికీ. ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో మేము బతుకమ్మ వేడుక అందరం మహిళలం అందరం కూడా ఘనంగా జరుపుకున్నాము. కాబట్టి ఐకేపీ అంగడబడి మండల షాప్ అందరం కలిసి ఘనంగా మేమందరం మంచిగా చేసుకున్నాము. మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మేము ఘనంగా చేసుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన వారి అందరికీ జడ్పీసులకు, ఎంపీసులకు, సర్పంచులకు, ఈ మా స్టాఫ్లు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ రామగిరి మండలాన్ని ఈ పోలీస్ డిపార్ట్మెంట్కు అందరికీ మేము కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ బతుకమ్మ కూడా ఎప్పుడు అందరు పల్లె పల్లెనా కూడా ఎక్కడనైనా కూడా బతుకమ్మను ఘనంగా జరుపుకుంటున్నారు. ఏందైనా కూడా ఇప్పుడు సంబరాలతోటి అన్నీ జరుపుకుంటారు. కేసీఆర్ తెలంగాణ వచ్చిన కాంచెల్లి కేసీఆర్ గారు సార్ కూడా ధన్యవాదాలు జరుపుకుంటున్నాము. ఇప్పుడు బతుకమ్మలు వచ్చిన కాంచెల్లి కూడా మనము కాబట్టి ఈ రామగిరి మండలంలో అందరు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.